లోని గ్రామంలో 14వ రోజు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి గడప వద్దకు వెళ్లి వారిని పలకరిస్తూ ప్రజలతో మమైకమై ముందుకు సాగుతున్నారు వసంత వెంకట కృష్ణ ప్రసాద్. బి కాలనీలో బైపాస్ రోడ్డు ప్రాంతాలలో పర్యటించి ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. ప్రజలను కలిసినప్పుడు వారు తమ సమస్యలు తెలియజేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం జరుగుతుందని అన్నారు. కొండపల్లి గ్రామంలో ప్రధాన సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తుండగా కొండపల్లి ప్రజలు ఎదురు వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ తమ మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొండపల్లి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.